తీసుకొచ్చాడు మారుతిని అభినందన. డీటెయిల్స్ చూస్తే నారాయణఖేడ్ మండల రుద్రారం గ్రామంలో కార్తీక మాస సోమవారం సందర్భంగా శ్రీ సర్వేశ్వర సహిత గిరిజాదేవి కాలభైరవ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం, ఆకాశజ్యోతి ప్రజ్వలనం, దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రుద్రారం గ్రామం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పురస్కరించుకుని విశేషంగా స్వామివారికి రుద్రమృత్యుంజయ అఘోర పాశుపతాభిషేకం, అదేవిధంగా మహిమాన్విత ఆకాశజ్యోతి ప్రజ్వలన గావించడం జరిగింది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ దేవాలయం లోపల సకల జన భక్తులు స్వామివారికి దర్శించుకుంటారు. కొంగు బంగారంగా కోరికలను తీర్చేటటువంటి దేవాలయంగా ప్రసిద్ది చెందుతున్నటువంటి దేవాలయం నారాయణఖేడ్ తాలూకాలో విశేషంగా రుద్రారం గ్రామం లోపల రుద్రుడి అవతారం లోపల ఇక్కడ శివుడు కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారికి దర్శించిన సమస్త శుభాశుభాలు కలుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల 5 సోమవారాలు విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా విశేషంగా నేడు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల విశేషంగా అన్నదానము, తీర్థ ప్రసాదాలు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వీకరించి స్వామివారి యొక్క దర్శనం చేశారు.